రోమపత్రిక రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం రోమపత్రిక ఒకటో అధ్యాయం 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. తుచ్చమైన కిందనేమన్నాడంటే స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించరి. తుచ్చమైన అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు మర్చిపోతారో తుచ్చమైన అభిలాషలకు. ఎఫ్సి 5:12 ఒకసారి చూద్దాం. ఎఫ్సి 5:12 ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులు అట్టి స్త్రీలు అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులు పురుషులు గాని స్త్రీలు గాని సమాజంలో ఉన్నది దేవుడు ఏర్పాటు చేసింది. ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకోవాలి, ఇది స్వభావం. స్వభావ సిద్ధంగా ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం చేసుకోవాలి, అది పద్ధతి. కానీ ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకున్నారనుకోండి, ఇద్దరు పురుషులు వివాహం చేసుకున్నారనుకోండి, స్వభావ సిద్ధానికి భిన్నంగా ఉన్నారు. స్వాభావిక విరుద్ధమైన ధర్మం పద్ధతి దాటారు. కొలసి 3:5 భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అవయవాలంటే పాపాల గురించి చెప్తున్నాడు. భూమి మీద మీరు ఏరి కోరి చేసుకున్నవి చేసుకుంటున్నవి భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, జారత్వం అపవిత్రతను, అపవిత్రత కామాతురతను, కామాతురత దురాశను, దురాశ విగ్రహారాధనయైన ధనాపేక్ష, విగ్రహారాధన ఎందు గల ధనాపేక్ష చంపివేయుడి, చంపివేయాలి. మీరు అంటే చంపకుండా ఉన్నాయి భూమి మీద మీ అవయవాలు. భూమి మీద మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? అవయవాలు అంటే భూమి మీద మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు, భూమి మీద ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి ఏమన్నాడు మొదటిది? జారత్వం. జారత్వం అంటే పురుషులతో పురుషులు పోవడం జారత్వమే, స్త్రీలతో స్త్రీలు పోవడం జారత్వమే. పురుషుడు తన తన భార్య కాకుండా మరొకరితో పోవడం జారత్వమే. వ్యభిచారం అంటే జారత్వము, అపవిత్రత పవిత్రము లేని మాటలు, పవిత్రము లేని కార్యక్రమాలు, పవిత్రము కాని ఎన్నో మనుషులు ఈరోజు చేస్తున్నారు. ఇది తప్పు, ఇది మనం చేయకూడదు. మందు తాగకూడదు, అది మత్తు మందులు తాగ వేసుకోకూడదు, డ్రగ్స్ వాడకూడదు. ఈరోజు ప్రతి వాళ్ళు చుట్ట, బీడి, సిగరెట్టు, మందు, కొకైన్, హెరాయిన్, మాదక ద్రవ్యాలు అంటారు. మొదటిది జారత్వము, అపవిత్రత. రెండవది అపవిత్రత. మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, ఏమి ధర్మం చేయాలో అవి చేయకుండా
ధర్మం ప్రకారంగా చేయకుండా ధర్మాన్ని దాటి వెళ్తారే అది అపవిత్రత, అది అపవిత్రత, పవిత్రం కాదు. తర్వాత కామాతురత, ఒక పురుషుణ్ణి చూడగానే ఆడది కోరుకోవటం, ఒక స్త్రీని చూడగానే పురుషుడు కోరుకోవటం, కళ్ళ కనబడగానే వాళ్ళ మీద ఆశ పెంచుకోవటం, ఏమంటున్నాడు? కామాతురత, వాంచ, కామం. భార్య మీద వాంచ వేరు, ఇతర స్త్రీల మీద వాంచ వేరు. భార్య నీ భార్య, ధర్మం పవిత్రత నీ భార్యతోనే ఉండడం. అది మించి నువ్వు పక్కకు వెళ్ళావు అనుకో, అది అపవిత్రత. తర్వాత దురాశ, చూసినది ప్రతిదీ కావాలని కోరుకోవటం. ఏదైతే నీ కంటికి బాగా కనబడిందో ఇది నాకుంటే మంచిది, దురాశ. ఆశ వేరు, దురాశ వేరు. చిన్నపిల్లలు ఎవరైనా ఏమైనా తింటే నేను తింటే బాగుంటుంది అనుకుంటా, అది ఆశ. అది చిన్నపిల్లలు, చిన్నపిల్లల మైండ్. అది పెద్దవాళ్ళు దప్పికేసింది అనుకోండి, దాహం వేసింది అనుకోండి, ఏం తాగితే దప్పికి తీరుతుంది? పద్ధతి ప్రకారంగా, ప్రపంచ పద్ధతి ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా ఏం తాగితే మన దాహం తీరుతుంది? నీళ్ళు. నీళ్ళు తాగితే చాలు మన దప్పికి తీరుతుంది. నాకు దాహం వేస్తుందండి, మందు తాగుతాను అన్నాడు అనుకో, దప్పికి తీరడానికే, మత్తులో మునగడానికి, దప్పికి తీరడానికి కాదు, మత్తులో మునగడానికి. ఎక్స్ట్రాఆర్డినరీ అంటారు. నీ భార్యతో ఉండాలి అనుకున్నావు అనుకో, అది ఆర్డినరీ. నీ భార్యతోనే ఉండటం ధర్మం. కనబడిన అందరితో ఉండాలనుకున్నావు అనుకో, కనబడే వాళ్ళతో ఉండాలనుకున్నారు అనుకో, ఆడే కానీ మగే కానీ, అది ఎక్స్ట్రాఆర్డినరీ. ఎక్కువ అపవిత్రత, కామకత్వం, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష. ధనాపేక్షను కోరుకోవడం, డబ్బును చూసి నాకు కావాలి అని కోరుకోవటం, దాన్ని ఆరాధించటం, అది విగ్రహారాధన. చూడండి, డబ్బు అనగానే ఒక రకమైన మైండ్ అయిపోద్ది మనుషులది. ఇది నా దగ్గర ఉంటే బాగున్ను, నా కోరికలన్నీ తీర్చుకుంటాను, ఇది ఉంటే నా కోరికలన్నీ తీరుతాయి, ఆ రకంగా ఆలోచిస్తారండి. ధనాపేక్ష, విగ్రహారాధనయను ధనాపేక్ష, అంటే విగ్రహాలు పూజించినట్టే. డబ్బును కోరుకుంటున్నావు అంటే విగ్రహాలను పూజించినట్టే. తర్వాత లోభత్వము, అంటే నీ దగ్గర నీది దాచేసుకొని ఎవరు అడిగినా ఇవ్వకపోవటం, ఉన్నా సరే నువ్వు ఇవ్వగలిగినా సరే లోభి, అంటే స్వార్థపరుడు. అది తనదే, ఎవరికి ఇవ్వకూడదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఉన్నాయనే సంగతి అవతల వ్యక్తికి తెలిసి ఏమైనా కొంచెం నాకు అప్పిస్తారా అంటే నా దగ్గర లేవండి అన్నాడు అనుకోండి, అది లోభి, లోభి అండి. అలానే డబ్బిచ్చి వడ్డీ ఇవ్వమన్నాడు అనుకోండి, అది లోభే. డబ్బిచ్చిన తర్వాత నాకు వడ్డీ ఇవ్వాలండి అన్నాడు అనుకో,
అది లోభత్వమే. వీటిని చంపేయాలి మీరు. ఇలాంటి గుణాలు, ఇలాంటి అవయవాలు మీలో ఉండకూడదు. ఇలాంటి చెడ్డక్రియలు మీలో ఉండకూడదు. ఇవి పాపాలు. ఇవి మరి ఇవి చేసిన వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారండి. ఉన్నమాట చెప్తున్నాను, ఇవి చేసిన వారు నరకానికి వెళ్ళిపోతారు. అందులో అనుమానం ఏమీ లేదు. ఏదో అలవాటు ప్రకారంగా చేసేస్తున్నానండి, చేసినా నాకేం అవటం లేదని మీరు అనుకుంటే, క్రొత్త నిబంధన కాలంలో చనిపోయేకే అన్ని శిక్షలు అమలు జరుగుతాయి. క్రొత్త నిబంధనలో ఉన్న బైబిల్ ప్రకారం శిక్షలు అమలు జరగాలంటే వెంటనే అమలు జరగదు. భూమి మీద ఏమైనా తప్పు చేస్తే శిక్ష దొరికితే శిక్ష అమలు జరుగుతుంది. పోలీసులు, కోర్టు, జైలు. భూమి మీద ఏదైనా నేరం చేసామనుకోండి, దొరికిపోయారనుకోండి, పోలీసులు విచారిస్తారు, నీ మీద కేసు రాస్తారు, కోర్టుకి అప్పగిస్తారు. కోర్టులో సాక్ష్యాలు, వాదోపవాదాలు జరుగుతాయి. నీ నేరం నిర్ధారణ అయితే, నీ నేరం రుజువైతే, నువ్వు చేసిన నేరానికి శిక్ష అమలు జరుగుతుంది. వ్యభిచారం అయితే ఒక శిక్ష, నరహత్య అయితే ఒక శిక్ష, దోపిడీ అయితే ఒక శిక్ష, రకరకాల శిక్షలు భూమి మీద వెంటనే జరుగుతాయి. కానీ బైబిల్లో చెప్పిన ఈ శిక్షలన్నీ కూడా నువ్వు మరణించిన మరుక్షణం అమలు జరుగుతాయి. అన్నీ మరణించిన మరుక్షణం అమలు జరుగుతాయి. నేరాలన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకేం జరగటం లేదు, మనం బాగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మనం పర్వాలేదు అనుకుంటున్నారు. ఈ నిజం తెలియక ప్రతి మనిషి శిక్ష పొందాలి అంటే మరణం తరువాత, మరణం మరుక్షణం ఇవన్నీ అమల్లోకి వచ్చేస్తాయి. ఏ రోజు నువ్వు పుట్టావో, ఏ రోజైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చావో అది నీ పుట్టిన దినం. ఆ రోజు నుంచి తారీఖు అమలు జరుగుతుంది. ఈ తారీఖున ఈ సంవత్సరాన్ని, ఈ నెలలో నువ్వు పుట్టావని. నువ్వు పుట్టగానే డేట్ ఆఫ్ బర్త్ అంటారు. తల్లి గర్భంలో నుంచి బయటకు రాగానే ఆ రోజు, ఆ టైం కూడా వేస్తారు చాలామంది. ఆ టైం వేస్తారు, ఆ రోజు వేస్తారు, ఆ నెల వేస్తారు, ఆ సంవత్సరం వేస్తారు. నువ్వు పుట్టగానే నీ డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైతే నీకు అమలు జరుగుతుందో, నువ్వు మరణించగానే బైబిల్ ప్రకారం మరణించిన మరుక్షణం మళ్ళీ టైం పోలీసులాగా పోలీసులు పట్టుకోవడం, తీసుకెళ్ళడం, విచారించడం, కేసు రాయటం, కోర్టుకు పెట్టడం, కోర్టులో మళ్ళా 2-3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగటం, ఆ తర్వాత శిక్ష అమలు జరిగితే జైలుకు తీసుకెళ్ళి అప్పగించటం, ఇదన్నీ భూమి మీద జరిగే ఆలస్యం. భూమి మీద ఈ ఆలస్యం జరుగుతుంది. ఇక్కడ నేరస్తుడు తప్పించుకుంటాడు కోర్టు ద్వారా. నేరస్తుడు ఇక్కడ తప్పించుకుంటాడు. కోర్టులో దొంగ సాక్ష్యాలు ప్రవేశపెట్టి నువ్వు నేరం చేసినా నేరం చెయ్యలేదని రుజువు నువ్వు చేసుకుంటే, నువ్వు నేరం చేసినా ఈ భూమి మీద తప్పించుకుంటావు. కానీ బైబిల్లో వ్రాయబడిన ఈ మాటలన్నీ మనం ఆలోచిస్తుంటే మరణించిన మరుక్షణం, పాతాళం ఎలా వస్తుందో, శిక్ష అలాగే అక్కడ అమలు జరుగుతుంది. తండ్రి నేను అది చేయలేదు, తండ్రి నేను ఇది చేయలేదు, తండ్రి అది తప్పైపోయింది. మనోళ్ళు స్త్రీలు శ్రీలకూటం రావడం మానేస్తారు ఒక్కోసారి, ఎప్పుడో నెలల గ్యాప్లో. ఈ అటెండెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి, నువ్వు పలానా శనివారం రాలేదు అనగానే నేను వచ్చాను అంటారు. అంటే మర్చిపోయారు వీళ్ళు. వీళ్ళకి గుర్తులేదు ఎప్పుడు మానేశారో, వీళ్ళకు గుర్తులేదు. కొన్ని గుర్తుండవు. అలాగే మరణించిన తర్వాత మనం చాలా మర్చిపోతాం. ఎన్ని సంవత్సరాలు పాపాలు, ఊహ తెలిసినప్పటి నుంచి
మరణించినంత వరకు అంటే వృద్ధాప్యం వరకు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు మనం చేస్తుంటాం ఆలోచించండి. ఎన్ని అబద్ధాలు ఆడి ఉంటాం, ఎన్ని తప్పులు చేస్తుంటాం, ఇవన్నీ లెక్కల్లోకి వెళ్ళిపోతున్నాయి. మనం చేసిన ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు రాయబడుతుంది, మన పాపములన్నీ కూడా వ్రాయబడతాయి, తప్పించుకోలేము. నేను చెయ్యలేదు అను అన్నా అక్కడ వినేవాళ్ళు ఎవరు ఉండరు. శిక్ష అమలు జరుగుతున్నప్పుడు, మనం మరణించిన తర్వాత శిక్ష అమలు జరుగుతున్నప్పుడు శిక్షలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు వింటారు? నువ్వు అక్కడ కేకేస్తున్నావు అనుకో, ఎవరు వినేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, భూమి మీద జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత శిక్ష అమలు జరగడం అంటే జైల్లోకి వెళ్ళడం. జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కేకలేస్తే ఎవరు వింటారు? వింటారు. ఎక్కడ అక్కడ ఉన్నటువంటి వార్డర్స్ వింటారు, పోలీసులు వింటారు, అక్కడ ఉన్న జైలు పోలీసులు వింటారు. రే నువ్వు నోరు మూసుకొని పో గదిలోకి అంటారు. ఇక్కడ నీ మాటలు ఎవరు వినరు. కనీసం ఈ సమాధానం చెప్పడానికైనా ఈ జైల్లో వీళ్ళు ఉన్నారు. భూమి మీద ఈ జైలులో నువ్వు కేకలు వేయగానే, నిన్ను దెబ్బలాడడానికి కానీ, నీకు విషయాన్ని తెలియజేయటానికి కానీ అక్కడ వార్డర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. కానీ పాతాళ గుండంలో నీ నాదం ఆర్తనాదం వినేవాళ్ళు ఎవరు ఉండరు. శిక్ష అమలు జరిగిపోతుంటుంది. మనం ఇక్కడ ఎంత ఫ్రీగా ఉన్నామో, కన్ను మూస్తే బంధించబడిపోతాం. అది తెలుసుకోవాలండి. ముందు భయం అనేది లేకపోతే మనిషి బాగుపడ్డండి. భయం ఉండాలి. మరి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో మరి ఇక్కడ చెప్పకపోతే మీరు ఎలా భయపడతారు? మరణించిన తర్వాత మీకు ఈ మరణించక ముందే విషయాలన్నీ మీకు బోధించకపోతే, చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు మీకు? ప్రభు మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అంటారు. మీరు అది చెప్పినా అక్కడ వినరు. మీరు ఆ మాటలు చెప్పినా అక్కడ వినరు ఎవరు. ఎందుకంటే నువ్వు ఇవన్నీ రాయబడుతున్నాయి. నేను చెప్పడం రాయబడుతుంది, మీరు వినడం రాయబడుతుంది. కొలసి 3:5, భూమి మీద ఉన్న మీ అవయవాలు ఈ పాపాలనే అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, లోభత్వము, వీటిని చంపేయాలి. మీరు వీటిని చంపకపోతే మీరు చచ్చిపోతారు. వీటిని చంపకపోతే మీరు చచ్చిపోతారు. నిత్యచావిది. ఒకేసారి ప్రాణం పోయిన పోవడం కాదు. నిత్యచావు అంటే ఎవర్ లాస్టింగ్ డెత్. అంటే అలా మరణిస్తూనే ఉంటారు, శిక్ష అనుభవిస్తూనే ఉంటారు నరకంలో. అందుకే అక్కడ ఏమంటాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ మంటలు ఆరవు. ఈ మధ్యకాలంలో సూర్యుడి నుంచి భయంకరమైన జ్వాలలు భూమి మీదకి వస్తున్నాయి. గత 2-3 నెలలుగా ప్రపంచ దేశాలు నదులు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, అరణ్యాలు తగలబడిపోతున్నాయి. ఈ సూర్యుడు భూమి మీద వెలుగివ్వటానికి ఉన్న ఈ సూర్యుడికే ఇంత పవర్ ఉండి జనాలు చంపేస్తుంటే, నీళ్ళు ఎండిపోతుంటే, జంతువులు చచ్చిపోతుంటే, నిత్యాగ్ని దండన ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి. శాస్త్రం లెక్కల ప్రకారంగా 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతుంది సూర్యుడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు,
1500 కోట్ల సంవత్సరాలు. మండుతున్నది ఏదైనా ఆరిపోద్దని మనకు తెలుసు. ఏదైనా నిప్పు అంటించామనుకో అది ఆరిపోద్ది. దేనికి అంటించామో అది కాలిపోద్ది. అది కాలిపోతే నిప్పు ఆరిపోద్ది, మంట ఆరిపోద్ది. ఇది మనకు తెలిసిన నిజం. కానీ మనం పుట్టక ముందు నుంచి సూర్యుడు మండుతున్నాడు. మన తండ్రి పుట్టక ముందు నుంచి సూర్యుడు మండుతున్నాడు. మన తాతమ్మ తాతలు పుట్టినప్పటి నుంచి సూర్యుడు మండుతున్నాడు. సృష్టి పుట్టినప్పటి నుంచి సూర్యుడు మండుతున్నాడు. ఆరలేదు, తగ్గలేదు, వేడి తగ్గలేదు, వెలుగు తగ్గలేదు. నిత్యం మండుతున్నాడు సూర్యుడు. నిత్యము మండుతున్నాడు. రేపు మండుతాడు, ఎల్లుండు మండుతాడు, మండుతూనే ఉంటాడు. మరి నిత్యాగ్ని దండన దేవుడు సృష్టించిన సూర్యుడే నిత్యము మండుతుంటే, దేవుడు సృష్టించిన నిత్యాగ్ని దండన నిత్యాగ్ని నరకం అది ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఎందుకంటాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మార్కు 9:48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరిపోదు. నువ్వు నేరం చేయడానికి ఒక క్షణం పడుతుంది. నువ్వు తప్పు చేయడానికి ఒక గంట తప్పులో ఉండగలవు. నువ్వు తప్పు చేయడానికి నీ బ్రతుకు కాలం అంతా తప్పు చేయగలవు. కానీ నువ్వు బ్రతుకున్నంత వరకు ఇవి చేయగలవు. నువ్వు మరణిస్తే చేసిన వాటన్నిటికీ శిక్ష అనుభవించటానికి ఇన్ని వేల సంవత్సరాలు, ఇన్ని వందల సంవత్సరాలు అని శిక్షాకాలం ఉండదు. దేవుడి దగ్గర భూమి మీద శిక్షాకాలం ఉంది. వ్యభిచారానికైతే కొన్ని నెలలు, నరహత్యకైతే లైఫ్, జీవితం, జీవితకైదు అంటారు. ఇంకేమైనా చిన్న చిన్న తప్పులు ఇస్తే నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఒక కుటుంబంలో వస్తే ఆ స్త్రీని పాడు చేసి నార్త్ ఇండియాలో ఆ కుటుంబస్తులందరినీ ఆ రోజు చంపేశారు. ఆ అమ్మాయిని పాడు చేశారు. 20 ఏళ్ల తర్వాత ఆయన మనం విడుదల చేశారు స్వాతంత్ర దినోత్సవానికి, ఆగస్టు 15ని. 20 సంవత్సరాలు అయింది వాళ్ళ జైల్లోకి వెళ్ళి. కోర్టు జైలు చెప్పింది 20 ఏళ్ళు. వాడు బయటకు రాగానే వాళ్ళ చేత చెరచబడిన ఆమె ఇంకా బ్రతికే ఉంది కనుక ఆమె మళ్ళా గొడవ చేస్తుంది, నా వాళ్ళందరినీ చంపేశారు, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు వాళ్ళు ఎందుకు వదిలేశారు, వాళ్ళు వాళ్ళ మంచి ప్రవర్తన, వాళ్ళ మంచి వాళ్ళని మీరు నమ్ముతున్నారా అని ఆమె ఎదురు తిరిగింది ప్రభుత్వం మీద. కనుక భూమి మీద చేసిన నేరాలు వాటికి కాలాలు ఉన్నాయి, శిక్షాకాలాలు. వ్యభిచారానికి ఎంతకాలం, నరహత్యకి ఎంతకాలం, దొంగతనానికి ఎంతకాలం, ఇలా కాలాలు ఉన్నాయి వాళ్ళకి. కానీ బైబిల్లో కాలం లేదు. కావున నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. పురుగు చావదంటే ఆత్మ. మన శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. ఆత్మ వెళ్ళిపోద్ది. ఆత్మ బయటికి వెళ్ళిపోగానే చచ్చిపోయావు అంటారు. చచ్చిపోయారు అని, చచ్చిపోయారు అంటే అర్థం ఏంటంటే అతనిలో ఉన్న ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? శిక్షను అనుభవించటానికి. ఇక్కడ మరొక సంగతి మీకు చెప్తాను. ఆత్మ ఉంటేనే మీకు మంట బాధ ఏంటో తెలుస్తుంది, కాలటం అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు. ఆత్మ ఉంటేనే. ఇప్పుడు మనకు ఎవరైనా నిప్పు అంటిస్తే ఊరుకుంటామేంటి, బాబోయ్ బాబోయ్ అని కేకలేమా మండిపోతుంటే?
అలాగే ఆత్మ పోయిన తర్వాత ఆ శరీరాన్ని తీసుకెళ్ళి తగలబెడతారు కట్టెల మీద. కాష్టం మండుతుంటుంది, ఆ నిప్పుల్లో కాలుతుంటుంది శరీరం, శవం. బాబు నాకు బాధని కానీ నొప్పని కానీ మంటని కానీ ఆ శవం అడుగుతుందా? అడగదు. కనుక ఇప్పుడు బాధ దేనికి చెప్పండి? ఆత్మక శరీరానిక. ఈ మంట బాధ ఆత్మకు వచ్చిందా శరీరానికి వచ్చిందా? ఆత్మకు వస్తుంది. ఆత్మ లేకపోతే నీ శరీరాన్ని కాల్చినా నరికినా అది ఏమందో. ఆత్మ ఉంటేనే ఈ భయంకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. అలాంటి పురుగైన నీ ఆత్మ నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నేను తప్పు చాలా చిన్నదే చేశాను, నాకు శిక్ష ఉండదు అని నువ్వు అనుకుంటున్నావా? ప్రతి చిన్న తప్పు కూడా ఆయన లిస్టులోకి వెళ్ళిందంటే, నువ్వు చేసిన ప్రతి చిన్న తప్పు ఆయన లిస్టులోకి వెళ్ళిపోతుంది, దానికి శిక్ష అమలు జరగక తప్పదు. ఎన్ని కారణాలు చెప్పినా కనుక ఆత్మ కాలాలి. అనుభవిస్తారా? అనుభవిస్తారండి. మొదటి దశలోనికి వెళ్ళు, 4:4-5 వచనాలు. మొదటి దశలోనికి వెళ్ళు 4:4-5 వచనాలు. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె, దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన 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 శరీరమును, ఘటం అంటే తన తన మట్టి శరీరాన్ని ఎట్లు కాపాడుకొనవలెను, అది ఎరుగుయుండుటయే దేవునికి ఇష్టం. ఏమన్నాడండి? మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యజనులు ఉన్నారండి. వాళ్ళకి బైబుల్ తెలీదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు. మళ్ళా చర్చకు రావటాలు, దేవుని జ్ఞానం కూర్చొని 3 క్లాసుల్లో వినటాలు, ఇవన్నీ వాళ్ళకి లేవు కదండి. వాళ్ళు అలాగే తిరుగుతుంటారు, మన చర్చ ముందు వెళ్ళి ఇలా చూసి వెళ్ళిపోతారు. చర్చ ముందు వెళ్ళారనుకోని కొంతమంది ఇలా చూసి వెళ్ళిపోతారు, ఇది చర్చి అని. మరికొంతమంది ఏమనుకుంటారండి, ఇలా గుండు మీద చేసుకుంటారు, ఏదో ఒక దేవుడు అని గుండె మీద చేసుకోడు. మరొకరు దండం పెట్టుకుంటారు దేవుడని. వాటి వలన తప్పించుకోరు. నువ్వు వెళ్ళేటప్పుడు అది చర్చని తెలుసా? తెలుసు. అక్కడ దేవుని మాటలు చెబుతారని తెలుసా? తెలుసు. అందరికీ తెలుసా? అన్యజనులకు తెలీదా? ఒక గుడికి వెళ్తే అక్కడ భజనలు జరుగుతుంటాయి, మనకి తెలుసు భజనలు జరుగుతున్నాయని. వాళ్ళు దేవునికి భజన చేస్తున్నారు. వాళ్ళు ఒక చర్చ దగ్గరికి వెళ్తే అక్కడ దేవుని బైబిల్ చెప్తుంటారు. కనుక నాకు తెలీదు అనుకోవడానికి లేదండి. ఎవరు చచ్చిపోయినా, అన్యజనుడు చనిపోయినా నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతాడు. పాపం వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు మనసు పెట్టలేదు ఒకసారి చర్చికి వెళ్ళి విందామని. భూమి మీద ఉన్నప్పుడు ఒకసారి చర్చికి వెళ్దాం, ఏం చెప్తారో విందాం. ఏదైనా జరిగితే చూడటానికి వెళ్ళిపోతావు? 15 జెండావందనం అంటే జెండావందనానికి వెళ్ళిపోతావు? బీచ్ దగ్గర విమానాలు ఎగురుతాయి అంటే అక్కడికి వెళ్ళిపోతావు? కైలాసగిరి కొండకి సముద్రాన్ని చూడొచ్చు అంటే అక్కడికి వెళ్ళిపోతావు? పైకెక్కిపోతావు? ఎన్నో చూడటానికి వినటానికి వెళ్ళే నీవు సినిమా వచ్చిందంటే వెళ్ళిపోతావు చూడటానికి? ఎన్నెన్నో చూడడానికి వినడానికి వెళ్ళే నీవు ఒక్కసారి అక్కడ ఏం చెబుతున్నారో, గుడి అట, మందిరం అట, చర్చ అట, ఒకసారి వెళదామా అని అనుకుంటారా? అనుకోరు. అనుకోరు గనక ఇక్కడ అంటున్నాడు,
మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్యులు, దేవుని ఎరుగని వారు, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక కోరికలతో చావకండి. పరిశుద్ధత యందు కోరికలతో చావకండి. కామాభిలాష కోరికలతో చావకండి. డబ్బు కావాలి, ఆడత కావాలి, మగవాడు కావాలి, ఇళ్ళు కావాలి, పెత్తనం కావాలి, అధికారం కావాలి. కామాతృతతో చావకూడదు ఎవరో. వాళ్ళకుంది మంచిది, మనకు లేదు మంచిది. వస్తుంది, నువ్వు ట్రై చేయి. ఏం ట్రై చేయకుండా దగ్గర కారు ఉందన్న దగ్గర కారు ఉండాలంటే ఎడదో కారు ఎత్తుకొచ్చేయాలి. అది పద్ధతి కాదు కదా. కంప్లైంట్, పోలీస్ స్టేషను, కోర్టు, జైలు, షార్ట్కట్లో వెళ్ళిపోవాలంటే ప్రాబ్లం అయిపోద్ది. ప్రియులారా, దేవుని పిల్లలారా, కామాభిలాష వారి వలె, అన్యజనుల వలె, దేవుని ఎరుగని వారి వలె కామాభిలాష కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఘనత తన 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 కుండని, తన శరీరాన్ని, తన కుండని, తన తన ఘటాన్ని, మన శరీరాన్ని ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటే దేవుని చిత్తము. నీ కుండను నువ్వు కాపాడుకో. ఈ పాపాలే ఏమీ లేకుండా, ఈ పాపాలేమీ లేకుండా నీ కుండను కాపాడుకో. ఏమండి తెలియక చేశారండి కొంతకాలం వదిలేయండి అవన్నీ. తెలిసిన తర్వాత తెలియక చేశారండి. ఇంకా మీరు బ్రతుకున్నారంటే దేవుడు మీకు ఆయుష్కాలం ఇచ్చాడు. తెలియక చేసిన కాలం మనందరం చాలా చాలా కాలం క్రితం, చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో పాపాలు తెలియక చేశాం. 100% అది మనం అంతా పాపాలు చేశాం. దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తున్నాడంటే నువ్వు తెలుసుకోవాలని, నువ్వు తెలుసుకుంటావని. నీకు ఆయుష్కాలం వచ్చే కొద్ది నువ్వు ఇంకా ఘోరమైన నేరాలు చేస్తుంటే, సద్దాం చచ్చిపోయినంత వరకు నేరాలు చేశాడు, చచ్చిపోయినంత వరకు. అదిగో యుక్రెయిన్, వాళ్ళు ఇంకా యుద్ధం చేస్తున్నారు. ఆరు అర్ధ సంవత్సరం దాటిపోయింది, మానేయచ్చు కదా, ఏదో ఒక మార్గాన్ని వెతుక్కోవచ్చు కదా. ఎందుకు చచ్చిపోతారు? మారరు, మారండి. కఠినులు, అంతు చూడాలంటారు, అంతు చూడాలి. అలాగే మన బ్రతుకు కాలంలో సగకాలం పాపం చేసామండి, మిగిలిన సగకాలం బ్రతుకున్నామండి. మారాలా, మారదామా? తండ్రి, ఇంతకాలం నేను తెలియక ఎన్నో ఘోరాలు నేరాలు చేశాను, నన్ను ఇక్కడి నుంచి క్షమించండి తండ్రి. నేను బుద్ధిగా ఉంటాను, నా ఘటాన్ని నేను కాపాడుకుంటాను, నా శరీరాన్ని, నా కుండని. ఎందుకంటే కుండ పగిలిపోద్ది. దీన్ని ఘటంతో ఎందుకు పోల్చాడంటే ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు కనుక. మన శరీరాలు కుండలతో పోల్చాడండి, మట్టి కుండలతో పోల్చాడు. మట్టి కుండలు ఇలా టక్కన కొడితే పగిలిపోద్ది. మన శరీరం అలాడదే కదండి, ఏ క్షణాన్ని చచ్చిపోతామో తెలీదు. బాగా ఉంటాం, బాగా మాట్లాడతాం, సడన్గా చచ్చిపోతాం. కొండండి పగిలిపోద్ది. ఈ మట్టి ఘటం, ఈ మట్టి శరీరం పగిలిపోద్ది. ఏదో ఏదో రోజు పగిలిపోయినంత వరకు నువ్వు మారవా? పగిలిపోయినంత వరకు నువ్వు మారవా? పగిలిపోయినంత వరకు మారకపోతే పగిలిపోయి నీ ఘటాన్ని పగలగొట్టి వెళ్ళిపోతుంది ఆత్మ, అది చిక్కుల్లో పడుతుంది. వెళ్ళి ఘటం మీద ఉన్న ప్రేమతో ఘటం కొన్న ఆశలు నెరవేర్చడానికి ఆత్మను కట్టిపడేసిందండి ఈ మట్టి శరీరం. ఈ మట్టి శరీరం ఉందే, ఇది ఆత్మను బతకనివ్వటం లేదండి. ఇది
ఆత్మని బతకనివ్వదో, దేవుని పని ఆలోచింపనివ్వదో. ఎప్పుడు చూసినా దీని శరీర సుఖాలే. ఇది తింటే బాగున్ను, ఇది తాగితే బాగున్ను, ఇది చేస్తే బాగున్ను. ఎవరికి శరీరం సరదా పడ్డానికి, శరీరం సంతోషపడ్డానికి ఇదంతా? ఆత్మ సంతోషం ఏముందండి? ఇదిగో దేవుని సన్నిధికి రావటం, క్లాసులో బాగా వినటం, బాగా నేర్చుకోవటం, నీ ఆత్మ వర్ధిల్లడం, అమ్మ నేను దేవుని కొరకు బ్రతకాలనుకోవటం, ఇది ఆత్మ. గుడికి రావడం దగ్గర నుంచి ఏమి వెళ్తావో లేదు, తొందరగా పర్లేదు, ఒక అరగంట ఆలస్యం అంతే అవుతాను. ఒళ్ళే కదండి, ఒళ్ళేనా శరీరమేనా అంటది అది, లేకపోతే తొందరగా. ఇవాళ ఆదివారం నేను లేవాలి, పర్లేదు పడుకో కాసేపు. శరీరం అండి, నేను ఈ తప్పు చేయకూడదు అని ఆత్మ అంటుంది లోపల. లోపలించి ఆత్మ అంటుంది నేను ఈ తప్పు చేయకూడదు. శరీరం అంటుంది నోరుమొయ్, నువ్వు చేయి. ఆత్మను నోరుమూయించి నువ్వు ఈ తప్పు చేయి అని బలవంతం చేస్తుంది మనల్ని. తప్పు చేయాలంటే కాళ్ళు లెగిసిపోతాయి, చేతులు ఆడిపోతాయి, నడిచెళ్ళిపోతాం. అబ్బో నేను వెళ్ళను అంటదా, నేను దేవుని సన్నిధికి వెళతాను అంటది ఆత్మ. నువ్వు దేవుని సన్నిధికి పదా. ఒకదానికొకటి వ్యతిరేకము. గలతి పత్రిక 5:17 గలతి పత్రిక 5:17 శరీరము ఆత్మకును, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించు, విరోధముగా కోరికలు కలిగి ఉన్నవి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయాలని అనుకుంటారో వాటిని చేయకుండా, వా మంచి మీరు చేయకుండా. మీరు అంటే ఆత్మ, ఆత్మలు ఏమి చేయాలనుకుంటాయో అవి చేయకుండా, శరీరం ఏం చేయాలనుకుందో అదే చేసేస్తుంది. ఆత్మ సైలెంట్ అయిపోతుంది. ఇక నేను పడలేనమ్మా. ఇప్పుడు అలవాటైపోయింది. దేనికి అలవాటైపోయింది? శరీరానికి అలవాటైపోయింది. మనం చేసే ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రతిరోజు అన్ని శరీర పనులే. బైబిల్ చదువుకుందామండి, ప్రార్థన చేసుకుందామండి, వాక్యం చెప్పుకుందామండి. ఈ మాటలు వింటావా అండి? బైబిలా తర్వాత చదువుకున్నాలే. మాటలా? నువ్వు వెళ్తావు కదా ఆదివారం, అప్పుడు ఎందుకనిలే. చూసారా, ఆత్మ సంబంధమైనవన్నీ ఒకలాగున్నాయి, దానికి భిన్నంగా శరీర సంబంధమైనవి వ్యతిరేకంగా కనబడుతున్నాయి. ఇది అవునంటే ఇది కాదు. ఒక యజమాని ద్రాక్ష తోట వేయించాడు. పోనీ ఎంతో కాలంగా తల్లిదండ్రుల కాలం నుంచి, ఆయన తల్లిదండ్రుల కాలం నుంచి నమ్మకంగా ఉన్నారని ఒక గుడ్డోడిని ఒక కుంటోడిని, ఎవరే జాగ్రత్తగా ఈ తోట చూసుకుండరా, మీరు జాగ్రత్తగా చూసుకోండి ఈ తోటని. పాపం యజమాని వచ్చి చూస్తుంటాడు, ఎక్కడెక్కడ ద్రాక్ష గుత్తులు పెద్ద పెద్ద ఉంటాయో అవన్నీ చూస్తున్నాడు. నా ద్రాక్ష తీగ బాగా పండుతుంది, పెద్ద పెద్ద గుత్తులు వస్తున్నాయి. ఈ కుంటుడు ఏం చేశాడు, ఈ పెద్ద ద్రాక్ష ఆ గుత్తు చూశాడు, ఇది ఎలాగైనా తినేద్దాం అని ఆశపడ్డాడు. అప్పుడు గుడ్డోడు కనబడదు కదా, ద్రాక్ష తీగ ఎక్కడ, ద్రాక్ష గుత్తు ఎక్కడుందో అడిగి తెలియదు అడిగి గుడ్డోడాడు. ఆ గుడ్డోడు దగ్గరికి వెళ్ళి ఈ కుంటోడు అంటాడు, కాళ్ళు లేనాడు, రే మనం ఎలాగైనా ద్రాక్ష, మరి ఈడు కూడా చేరాలి కదా అందులో, ఎందుకంటే వీడికి అందదు. కుంటోడు కాళ్ళున్నాయి కానీ కాళ్ళు లేవు, కుంటోడికి కాళ్ళున్నాయి కానీ కాళ్ళు లేవు, వాడికి ద్రాక్ష గుత్తు కనబడుతుంది కానీ అందదు. గుడ్డోడికి కాళ్ళు లేవు, కాళ్ళున్నాయి, కనుక వీళ్ళిద్దరు ఒక ఒప్పందానికి వచ్చేసారు. ఒరే కుంటోడా, నువ్వు నా మీదకి ఎక్కరా,
నా మీద కూర్చో భుజాల మీద. నువ్వు చెప్తే నువ్వు కళ్ళున్నావు కదా ద్రాక్ష ద్రాక్ష ఎక్కడుందో చెప్పు, నేను అక్కడ వరకు నడుచుకొని వెళ్తాను, నేను ఎక్కించుకొని. నువ్వు కట్ చేసేయి, దించే ఇద్దరు తినేద్దాం అన్నాడు. అలాగే మొత్తం గుత్తి ఇద్దరు తినేశారండి. యజమాని వచ్చాడు. ఒరే నిన్నే కదరా చూశాను ఇక్కడ మంచి గుత్తి ఏమైపోయిందిరా అని. బాబు నేను కుంటివాడినయ్యా, నాకు అది అందుతుందా అన్నాడు కుంటివాడు. గుడ్డివాడిని అడిగాడు, ఏరా నువ్వుగానే ఏమైనా, నాకు అసలు ద్రాక్ష అంటే ఏంటో, అది ఎక్కడుందో గుత్తి ఎలాగుంటుందో నాకే తెలియదు ప్రభు, నేనెందుకు తినేస్తాను అన్నాడు. కానీ ఇద్దరు న్యాయంగా చెప్పినట్టుంది, ఇద్దరు మహాప్రభువులాగా ఉన్నారు, ఇద్దరు నేరం చేయలేదనిపిస్తుంది. కానీ ఆలోచించాడు యజమాని, ఎవరా ఇలా రారా, నువ్వు వీడి మీద కూర్చోరా అన్నాడు. రెండు కళ్ళు ఉండి రెండు కాళ్ళు ఉన్నవాడు ఇంకెంత ఆలోచిస్తాడు. అలాగా ఈ శరీరం ఎన్ని నాటకాలు ఆడినా ఎంత మాయ చేసినా ఏదో ఒక రోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతావు. మనం అనుకుంటున్నాం తప్పులు చేసి తప్పించుకుంటామని, మనం అనుకుంటున్నాం మనం అబద్ధాలాడి తప్పించుకుంటాం, వ్యభిచారం చేసి తప్పించుకుంటాం, మోసం చేసి తప్పించుకుంటాం, దొంగతనం చేసి తప్పించుకుంటాం, మాయ మాట్లాడి తప్పించుకుంటాం, మనం తప్పించుకుంటాం. కానీ నువ్వు తప్పించుకోలేని గడి ఒకరోజు వస్తుంది, అది నీ చావు. అక్కడ నువ్వు మునిగిపోతావు మొత్తం. దేవుణ్ణి మోసం చేయలేరు ఎవరు. దేవుని పిల్లలారా, మన పాఠ్యభాగంలోకి వెళితే మొదటి అధ్యాయం 26 వచనంలో, తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. ఎవరు? దేవుడా? దేవుడే అప్పగించాడటండి. ఇక మీరు మారర్రా. విసిగిపోయాడండి. చాలామంది పిల్లల్ని దండించి 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 విసిగిపోయి వదిలేస్తారండి. బాబు పోరా, ఎక్కడికి పోతావు పోరా, విసిగిపోతారు. అదే జరిగిందండి ఇక్కడ. దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను కనుక వాళ్ళు ఏమైపోయారు? స్త్రీలు సహా స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఏం చెప్పాడండి దేవుడు బైబిల్లో? ఏం చెప్పాడు? జాగ్రత్త, శరీరం మాటలు వినకండి, ఈ శరీరం మాయలో పడకండి, ఈ శరీరం మాయలో పడకండి, అది మిమ్మల్ని చంపేస్తుంది, అది మిమ్మల్ని నరకానికి పంపుతుంది. ఎందుకు? అది రాదు కనుక. ఆత్మతో ఏమంటది? పోతే నువ్వు పోరా నరకానికి, నేను ఇక్కడే ఉండిపోతాను, నాది నేల, ఇది నా కన్న స్థలం, నేను పుట్టిన స్థలం ఇది. ఆడవాళ్ళు పెళ్ళైనా కన్నవారింటి మీద మనసు ఉంటుంది ఆడవాళ్ళకి, అవునా? ఆడవాళ్ళకి ఎవరి మీద ఎక్కువ ప్రేమ? అత్తవారింటికి వస్తారు కానీ మెట్టినింట్లో ఉండదు, పుట్టినింటి మీద ఉంటుంది మనసు అంతా ఆడవాళ్ళకి, కోడళ్ళందరికీ. కనుక ఈ ఘటానికి దేని మీద ఉంటుంది మనసు? ఈ మట్టి కుండకి, ఈ దేహానికి, ఈ శరీరానికి దేని మీద ఉంటుంది మనసు? మట్టిలో నుంచి వచ్చింది కనుక మట్టిలో నుంచి వచ్చిన వాటన్నిటిని సంపాదించాలనే ఆశతో బ్రతుకుతుంది భూమి మీద బతికినంతకాలం. వజ్ర వైడూర్యాలు, బంగారం, అబ్బో, అన్నీ మట్టిలో నుంచి వచ్చినవే కదండి. ఎక్కడ ఆకాశం నుంచి పడిన ఏంటి? బంగారం కానీ, వెండి కానీ, వజ్రాలు కానీ, వైడూర్యాలు కానీ, కెంపులు కానీ, మాణిక్యాలు కానీ, ఇక తిండి అది ఎక్కడి నుంచి వచ్చింది? మాంసం కూర కానీ, చేపల కూర కానీ, అన్నీ భూమిలో నుంచి వచ్చినవే కదండి, మట్టిలో నుంచి వచ్చినవే. తినటానికి కానీ, తిరగడానికి కానీ, ఊరేగడానికి కానీ,
అనుభవించడానికి కానీ అన్ని ప్రకృతిలో పుట్టినవన్నీ శరీరానికి ఘటానికి కావాలి. అందుకే ఈ ఘటం ఎప్పుడు ఏది కోరుకుంటుంది, లోకాన్ని కోరుకుంటుంది, లోకంలో ఉన్న వాటిని కోరుకుంటుంది. ఎందుకు కోరుకుంటుందంటే, ఒరే ఆత్మ చస్మే, నేను చచ్చాననుకో నువ్వు పోతావు, నేను అక్కడికి రాను, ఆ శిక్ష నేను అనుభవించను, నువ్వు అనుభవించిపో. అప్పుడు ఆత్మ ఆకర్షణల్లోనూ ఎంత పనిచేసేవే శరీరమా అని అన్నది అనుకోండి, మన ఆత్మలే బయటకు వచ్చిన తర్వాత అన్నాయి అనుకోండి, ఏమండి ఆత్మ? ఆత్మ గొప్పదే, శరీరం గొప్పదే? ఆత్మ గొప్పదే, నిత్యము జీవించేది. మరి దానికి అధికారం లేదా? అధికారం లేకుండా తెగ్గొట్టేసావు కదా. నీ శరీరం ఆత్మకు అధికారం లేకుండా చంపేసింది. నువ్వు ఆ మాయలో పడిపోయావు, తెలుసుకోలేకపోతున్నావు. ఈ మట్టి శరీరం మట్టి కోరికలు దానివి. ఆత్మ పరలోకం నుంచి వచ్చింది కనుక దానికి పరసంబంధమైన ఆలోచనలు. నేను వచ్చాను అక్కడి నుంచి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? కన్నవారికి లేదు మా ఆత్మకి పరలోకం, శరీరానికి కన్నవారికి లేదు భూలోకం. భూమి మీద ఉన్నవన్నీ అనుభవించాలని శరీరం అనుకుంటే కన్నవారింటి కోరికలు. ఆత్మ పరలోకం నుంచి వచ్చింది కనుక ఆ కన్నవారి లోకానికి వెళ్ళిపోవాలని ఇది అనుకుంటుంటే, ఈ రెండింటి మధ్య పోటీ భూమి మీద ఉన్న జీవితకాలం అంతా జరుగుతుంటే మన ఆత్మ చచ్చిపోయింది. శరీరంలో మన ఆత్మ చచ్చిపోయింది. బైబిల్లో ఉందా? మీరు చచ్చిన వారు, ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము, మీ అపరాధాలు మీ పాపాలు చేత మీరు చచ్చిపోయారు. ఆత్మలు చచ్చిపోయాయి శరీరంలో. మీ శరీరాలలో మీరు చచ్చిపోయారు అంటున్నాడండి మనల్ని. ఎవరైతే శరీర కోరికలు తీర్చడానికి 24 గంటలు కృషి చేస్తారో, భూమి మీద బ్రతుకున్నంతకాలం శరీర కోరికలు నెరవేర్చడానికి మట్టిని ఆశ్రయించి, మట్టి శరీరాన్ని ఆశ్రయించి మనం లబ్ధి పొందాలనుకుంటాం. కానీ ఇది మిమ్మల్ని ముంచుతుంది, ఇది మీకు అన్యాయం చేస్తుంది మిమ్మల్ని, నిన్ను నిచ్చాగ్ని దండనకు పంపుతుంది. నువ్వు ముందుగా తెలుసుకోవాలి, నీకు ముందుగా ఈ సీక్రెట్ తెలిసిపోయింది, మీకు ముందుగా ఈ రహస్యాలు తెలిసిపోయాయి. ఈ మట్టి శరీరం మంచిది కాదని, ఇది నిన్ను తా మోసం చేస్తుందని, ఇది తన మాయలో పడేసి నీ లోకానికి నిన్ను వెళ్లకుండా చేస్తుందని. కనుక కన్నవారి లోకానికి వెళ్లకుండా ఆత్మ నరకగుండానికి వెళ్ళిపోతుంది. పరలోకానికి వెళ్ళదు కదా ఆత్మ. ఇది భూలోకాన్ని ఆశ్రయించి, భూమి మీద మట్టిని ఆశ్రయించి, మట్టిని తింటున్న ఇది మట్టి శరీరంలో ఉండి మట్టి ఆశలు మట్టి కోరికలు తీర్చుకుంటూ ఆత్మను పరలోకానికి వెళ్లకుండా నిత్యాగ్ని దండానికి తోసేస్తుంది. ఎంత మోసం జరిగిపోతుందో మీరు ఆలోచించండి. మీ నిజ జీవితాలలో ఈ నేరాలు జరుగుతున్నాయో లేదో మీరు ఆలోచించండి. మీరు విన్నారా బాగుపడతారు, మీరు వినలేదా? మీకు తెలిసిపోయింది అంత రహస్యాలన్నీ చెప్పాను. గాడ్ బ్లెస్ యూ.